నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఒక మహిళ డాక్టర్ ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో హైలైట్ అవుతున్నారు. ఆమెను తీసుకుని వచ్చి ఏకంగా హైదరాబాద్ వంటి మజ్లీస్ హార్ట్ కోర్ సీటుకు ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు. అసలు ఎవరి మాధవీలత అన్న చర్చ కూడా మొదలైంది. జాతీయ స్థాయి నేతలు సైతం ఆమెతో మాట్లాడేందుకు ఆసక్తిని చూపుతున్నారు. మోదీ సర్కారు ఏర్పడితే ఆమెకు కేంద్ర మంత్రిగా చోటు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఇదంతా నిజమా లేక బిల్లప్పా అన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి తన మాటలతో జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారారు హైదరాబాద్ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీలత. సొంత కార్పొరేట్ ఆసుపత్రి, వ్యాపారాలు, సేవా కార్యక్రమాలు, హిందూయిజం గురించి, హిందూ ధర్మం గురించి ఆమె చెప్పే మాటలు, వినిపించే లాజిక్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అన్నింటికీ మించి హైదరాబాద్ లోక్సభ స్థానంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పించి మరెవరూ ఎందుకు గెలవలేరన్న అంశంపై ఆమె ప్రస్తావించిన అంశాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో తెలంగాణ బీజేపీకి మాధవీలత ఫేస్ గా మారతారని చెబుతున్నారు. వివిధ అంశాల మీద ఆమెకున్న పట్టు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఇలా అది ఇది కాదన్నట్లుగా పలు భాషల మీద ఉన్న ప్రావీణ్యం ఆమెకు కలిసి వస్తుందంటున్నారు. హార్డ్ కోర్ హిందుత్వ అన్నట్లు కాకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే నేర్పు, విషయాన్ని నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా చెప్పి కన్విన్స్ చేయడం ఆమెకున్న సానుకూల అంశాలుగా చెబుతున్నారు. ఇక గత 2 ఎన్నికల నుంచి భగవంత్ రావు బీజేపీ తరఫున పోటీ చేశారు. ఇప్పుడు అనూహ్యంగా మాధవీలతను పోటీలోకి దించారు. హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో 2009లో ఫాతిమా ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత ప్రధాన పార్టీలో నుంచి మహిళలు పోటీ చేసిన దాఖలాలు లేవు. అలాంటిది బీజేపీ హైదరాబాద్ సీటుని కొట్టాలని చూస్తోంది. ఇక మహిళకు రాజకీయంగా అనుభవం లేని కొంపెల్లి మాధవీలతకు టికెట్ ఇచ్చింది. దాంతో ఆమె పలుకుబడి బీజేపీ పెద్దల వద్ద ఆమెకు ఉన్న గౌరవం, ఇవన్నీ ఒక్కసారిగా చర్చకు వస్తున్నాయి. మాధవీలత ఫైర్ బ్రాండ్ లేడీగా పేరు పొందారు. హిందుత్వ నినాదంతో ఆమె ముందుకు సాగుతున్నారు. ఆమెకు సీటు దక్కడం వెనుక ఆర్ఎస్ఎస్ కూడా కీలక పాత్ర పోషించిందని అంటున్నారు. ఆమె హైదరాబాద్ లో ఒక వైద్యురాలిగా ఉంటూనే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా ఉంటున్నారు. హిందుత్వాన్ని ప్రాణంగా భావించే ఆమె బీజేపీకి దొరికిన కొత్త ఆయుధంగా భావిస్తున్నారు. ఆమె ట్విట్టర్ అకౌంట్ ని మోదీ ఫాలో అవుతున్నారంటే ఆమెకు ఉన్న ప్రభావం బీజేపీలో ఎలాంటిదో అర్థమవుతోంది. అంతేకాదు, ఆమె ప్రసంగాలను చూసి ట్విట్టర్ ద్వారా పొగడ్తల వర్షం కురిపించారు మోదీ. దీంతో ఆమెకు పార్టీలో ఒక్కసారిగా హైప్ ఎక్కువైందని అంటున్నారు. ఇక మాధవీలత డైరెక్ట్ గా బీజేపీ జాతీయ నేతలతోనే టచ్ లో ఉంటున్నారు. ఆమె ప్రచారాన్ని వారే డైరెక్ట్ చేస్తున్నారు. ఆమెను ఎంపిక చేయడం వెనుక బీజేపీ జాతీయ నాయకత్వం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందని అంటున్నారు. ఆమె ప్రచారంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా లోకల్ లీడర్స్ తో కోఆర్డినేట్ చేయాలన్నా నేరుగా జాతీయ నాయకత్వమే జోక్యం చేసుకుంటోంది. అంతలా బీజేపీ జాతీయ నాయకత్వానికి మాధవీలత బాగా దగ్గర అయిపోయారు. హైదరాబాద్ వంటి సిటీ నుంచి పోటీ చేస్తున్న మాధవీలత మీద జాతీయ మీడియా కూడా ఫుల్ అటెన్షన్ పెట్టేసింది. ఇక ఆమె బీజేపీలో చేరడం, హైదరాబాద్ వంటి ప్రతిష్టాత్మకమైన సీటు నుంచి ఎంపీగా పోటీ చేయడం అంతా బీజేపీ ఆర్ఎస్ఎస్ స్కెచ్ అని అంటున్నారు. ఆమె వంటి విద్యార్థికురాలు లేడీ ఫైర్ బ్రాండ్ ని పార్టీలోకి తీసుకుని రావడం ద్వారా బీజేపీ కొత్త తరాన్ని ఆకట్టుకోవాలని చూస్తోంది. ఈ పరిణామాలన్నీ జాగ్రత్తగా చూస్తున్న వారు కొంపెల్లి మాధవీలత సెంట్రల్ మినిస్టర్ అవడం ఖాయమని అంటున్నారు. ఆమె గెలిస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రిగా అవడం ఖాయం. ఎందుకంటే 3.5 దశాబ్దాలుగా మజ్లిస్ చేతిలో ఉన్న హైదరాబాద్ సీటును గెలుచుకొని బీజేపీ దీర్ఘకాలం కలను నెరవేర్చిన మాధవీలతకు ఆ పార్టీ విశేష ప్రాధాన్యత ఇచ్చి కేంద్ర మంత్రిగా చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఓడినా కూడా ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి అదే హైదరాబాద్ మీద మరోసారి అయినా జెండా ఎగరేసేలా చర్యలు తీసుకుంటుందనే ప్రచారం సాగుతోంది. మరోవైపు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు అసలు ఎన్నికలే జరగలేదు, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదో తెలీదు, అప్పుడే సెంట్రల్ మినిస్టర్ అంటూ ప్రచారం ఏంటని కొంతమంది పెదవి విరుస్తున్నారు. నిజంగా ఇది నిజమా లేక బిల్లప్ప అంటూ కొట్టిపారేస్తున్నారు. మరి మాధవీలతకు నిజంగానే కేంద్ర మంత్రి పదవి యోగం ఉందా?